హిందువుల మనోభావాలను కాంగ్రెస్ నేతలు గాయపరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ ఎస్టీలను అవమానపరిచేలా నెహ్రూ 1961లో మాట్లాడారన్నారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వవద్దని రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. వైఎస్ ఆనాడు బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని లక్ష్మణ్ వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పినప్పటికీ కావాలనే కాంగ్రెస్ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మేము పదే పదే చెబుతున్నప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని స్పందించాడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు కేవలం మసిబూసి మాడికాయ చేసి మరి బుడ్డజల్లే కార్యక్రమే తప్పితే వాస్తవంగా ఇవాళ దళితుల పట్ల లేదా బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీరు దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. అడుగడుగునా మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచారు.